హిందువులకు ఎంతో పవిత్రమైన గోమాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మిగనూరి ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని తూర్పు గోదావరి జిల్లా శంకవరం బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శంకవరం బీజేపీ మండల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షులు పడాల నాగు మాట్లాడుతూ హిందువులు దేవతగా పూజించే గోవును కోసుకొని తింటే అభ్యంతరం ఏంటని అన్న ఎమ్మిగనూరి ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డిని సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే బర్తరఫ్ చేయాలని, తరచూ హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఇప్పటి వరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై వైఖరిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జరిగినటువంటి సంఘటన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా చెన్నకేశవరెడ్డి అనే ఎమ్మెల్యే చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కలెక్టర్ ఆఫీస్ ధర్నాలు చేయడానికి కారణం అయినటువంటి ఎమ్మెల్యేని తక్షణం అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా గోవధ నిషేధ చట్టం మీద మినిమం ఆయనకి నాలెడ్జ్ లేకుండా మాట్లాడడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా చూడడం, హిందువులకి ముస్లింలకి గొడవలు పెట్టే విధంగా కూడా ఈ యొక్క ఆర్చీలు ఉన్నాయి. దీనికి కారణమైనటువంటి ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుని తక్షణం అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజల యొక్క అభిష్టం మేరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు మెజార్టీ యొక్క పీపుల్స్ మనోభీష్టాన్ని వ్యతిరేకంగా ఈరోజు వ్యాఖ్యత చేసినటువంటి గోవధ నిషేధాన్ని ఎత్తివేయాలి, గోవుల్ని హింసించాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి నినాదాలని వ్యాఖ్యల్ని అనుసరించి ఈరోజు శంకవరం మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో నిరసన తెలియజేయడానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. ప్రజల యొక్క మనోభావాల్ని కించపరచకుండా వాళ్ళ అభిష్టానుసారం నడుచుకోవలసినటువంటి ప్రభుత్వం ఒక మైనార్టీని సంతృష్టిని చేయడానికి మెజార్టీ పీపుల్ యొక్క మనోభావాలని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాం. ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా వాళ్ళ యొక్క అభిష్టానుసారం నడుచుకోవాల్సిన ప్రభుత్వం ఈరోజు తన ఇష్టానుసారం వ్యవహరించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ యొక్క వ్యతిరేక విధానాలని మానుకోవాలని మేము ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం. జై భారత్, భారత్ మాతాకి జై.